యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దినదినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఉదయకాలము మనం మెలకువగా ఉండుట, ఉదయమే లేచి ప్రార్థించుట మన జీవితంలో మరి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటాము. ఈరోజు వాక్య భాగం చూసుకుందాము. మత్తయి సువార్త 25:40 చూసుకుందాము. అందుకు రాజు, మిక్కిలి అల్పుడై ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచ్చు ఉన్నానని వారితో అనెను. చూడండి ప్రియులారా, మన జీవితంలో మనము అనేకులకు ఇచ్చుట, అనేకులకు సహాయం చేయుట, అది దేవుని యొద్దకు చేర్చబడుతుంటుంది. ఆ సహాయము దేవునికి ఇచ్చుటే. ఇక్కడ అంటాడు ఒక మాట, ఏమంటాడు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రములు ఇచ్చి తిరిగి, నేను ఆహారం లేని సమయమున మీరు ఆహారం పెట్టి తిరిగి అని మరి ఇక్కడ వాక్య భాగంలో చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, ఒక ఊరిలో ఒక పెద్ద రాజుగారు రాణిగారు ఉన్నారంట. ఆ రాణిగారు ఎంతో తగ్గించుకొని ఉంటారంట. ఆమె తగ్గించుకొని ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ప్రతిరోజు కూడా మరి పాత వస్త్రాలు వేసుకొని తను రాజభట్ట మరి వస్త్రాలు ధరించుకోకుండా మరి తను మామూలు పాత వస్త్రాలు ధరించుకొని చక్కగా ఆ ఊరిలో ఆ ప్రాంతంలో అలా మరి ప్రతి గ్రామానికి కూడా ఆ రోడ్డు పైన అలా వెళుతూ మరి ఆ రోడ్డు ప్రక్కన ఉంటున్న మరి ముసలి వాళ్ళు అడుక్కుని తినేవారు, వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించడము, వారిని మందలించడము, అలా ప్రతిరోజు కూడా మరి ఆ రాణిగారు చేస్తూ ఉంటారంట. ప్రతిరోజు ఒక లేని స్థితిగా తన వస్త్రాలు ధరించుకొని మరి తగ్గించుకొని తనను తను తగ్గించుకొని ప్రతిరోజు అలా వెళుతూ అనేకులతో మాట్లాడుతూ చిన్నపిల్లలతో ముచ్చటిస్తూ అలా వస్తూ ఉండగా ఒకరోజు మరి రోడ్డు మీద అలా వస్తూ ఉందంట. వస్తూ ఉంటే అకస్మాత్తుగా మేఘాలు పట్టేసి వర్షము భయంకరంగా మరి వర్షం పడుతుందంట. వెంటనే ఆ రోడ్డు ప్రక్కన ఒక ఇల్లులు ఉన్నాయంట. ఆ యొక్క ఒక ఇంటి వద్దకు వెళ్ళి డోర్ కొట్టిందంట, చీకటి అయిపోయింది. వెంటనే డోర్ కొట్టగానే ఆ ఇంట్లో ఒక ఆమె బయటకు వచ్చిందంట. ఒక స్త్రీ వచ్చి, అమ్మా మీ ఇంట్లో ఏమైనా గొడుగుంటే ఇవ్వవా అనేసి అడిగినప్పుడు ఆమె ఎవరో అనుకొని తను, మా ఇంట్లో గొడుగు లేదు అనేసి చెప్పేసిందంట. అమ్మ పాత గొడుగు ఉన్నా ఇవ్వండి అమ్మా అంటే, లేదు లేదు మా ఇంట్లో ఏ గొడుగు లేదు, ఆయన నీకు ఎలా ఇస్తాం గొడుగు, మా ఇంట్లో ఉన్న మేము ఇవ్వము, ఆయన మా ఇంట్లో గొడుగు కూడా లేదు, వెళ్ళిపోండి అన్నదంట. ఇంకా ఆమె బాగా తడిచిపోతుంది, ఎటు చూసినా అంత వర్షము, మేఘాలు కమ్ముకుపోయినాయి, చీకటి అయిపోయింది. ఇక వెంటనే మరలా అలా పరిగెట్టుకుంటా ఇంకొక గృహం దగ్గరికి వెళ్ళిందంట. చాలా పెద్ద బిల్డింగ్ అంట, అక్కడికి వెళ్ళేసి డోర్ కొట్టిందంట. కొట్టినప్పుడు ఆ ఇంట్లో ఒక స్త్రీ, మరలా స్త్రీ బయటకు వచ్చిందంట. ఆమె వచ్చినప్పుడు, అమ్మా ఒక గొడుగుంటే ఇవ్వరమ్మా అనేసి, బాగా తడిచిపోతున్నాము అనేసి అన్నప్పుడు కనీసం ఆమె లోపలికి రమ్మని కూడా అనట్లేదంట. అయ్యో అమ్మ తడిచిపోతున్నా లోపలికి రమ్మని కూడా అనట్లేదంట. అయ్యో గొడుగు మా దగ్గర ఎక్కడిది, మా దగ్గర లేదు, మా దగ్గర అసలు గొడుగులే లేవు అన్నప్పుడు, అమ్మ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది అమ్మ, గొడుగులు లేవా మీ కాడ, బాగా తడిచిపోతున్నానమ్మా అంటే, అవునా తడుస్తున్నావా, ఆయన మా దగ్గర గొడుగులు ఏం లేవు, చీకట్లో గొడుగు ఎక్కడి నుంచి తెచ్చేయాలి నీకు, ఆయన గొడుగు లేదు ఏం లేదనేసి అమ్మ ఒకనే డోర్ వేసేసిందంట. అయ్యో ఏం చేయాలో అర్థం కాక ఇంకా అలా ముందుకు వెళ్తుందంట. కనీసం సైనికులను కూడా వెంబటేసుకొని రాలేదంట తను. తను ఎప్పుడు కూడా ఎవరు లేకుండా ఒంటరిగా మరి ఆ పాత వస్త్రాలను ధరించుకొని బయట ప్రపంచంలో ఉంటున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళకి కలవడము, వాళ్ళు పలకరించడము, వాళ్ళకి సహాయం చేయడము ఆ రాణిగారికి ఉన్న ఒక అలవాటు అంట. ఇంకా ఆమె ఆ చీకట్లో అలా వెళుతున్నప్పుడు ఒక గుడిసె, చాలా చిన్న గుడిసె అంట, ఆ గుడిసె దగ్గర పోయి ఆ గుడిసె దగ్గర నిలబడిందంట. అక్కడ చెట్టు ఉందంట, అక్కడ నిలబడిందంట. నిలబడినప్పుడు ఆ గుడిసెలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడంట. అతని ముసలి ఆయన ఒక దగ్గర ఒక 50 సంవత్సరాలు ఉంటాయంట. ఆ వ్యక్తి బయటకు వచ్చాడంట. అయ్యో అమ్మ తడిచిపోతున్నావమ్మా చెట్టు కింద, అయ్యో అమ్మ లోపలికి రా అమ్మా నేను గొడిగిస్తాను అని చెప్పేసి వెంటనే ఆమెను లోపలికి పిలిచాడంట. లోపలికి పిలిచినప్పుడు ఆమె చిన్నగా లోపలికి వంగి ఆ గుడిసెలోకి వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు, అమ్మ
ఇదిగో టవల్ ఇస్తాను తుడుచుకోమ్మా, అయ్యో బాగా తడిచిపోయావమ్మా అనేసి అతను ఆ టవల్ ఇచ్చినప్పుడు ఆమె తుడుచుకుందంట. ఇంకా ఆమె కళ్ళల్లో నీళ్ళు కారిపోతున్నాయంట. వెంటనే, అమ్మ నా దగ్గర గొడుగుందమ్మా, నీ గొడుగిస్తాను, వర్షం తగ్గాక వెళ్దూలే అన్నప్పుడు, అయ్యా వెళ్తానులే తాత అన్నప్పుడు, లేదు లేదులే అమ్మ, చీకట్లో ఎలా వెళ్తావు, నా దగ్గర చిన్న టార్చ్ లైట్ ఉంది, అది ఇస్తాను, మరి వర్షం తగ్గాక వెళ్దు అమ్మ అన్నప్పుడు, కాసేపటికి ఆ వర్షం తగ్గిందంట. తగ్గినప్పుడు ఆ చిన్న టార్చ్ లైటు, ఆ గొడుగు, మరలా ఆ టవలు, అమ్మ టవల్ కప్పుకోమ్మా, ఇదిగో ఈ గొడుగు తీసుకెళ్ళమ్మ అంటే, ఎందుకు తాత వర్షం తగ్గింది కదా అంటే, లేదు లేదమ్మా, మరలా మధ్యలోకి వెళ్తే ఏమైనా వర్షం వస్తుందో ఏమో, మరి నీ దగ్గర ఉంచుకోమ్మా అని ఆ గొడుగు ఆ చిన్న టార్చ్ లైట్ ఇచ్చేసి మరి ఆమెను పంపించడం జరిగిందంట. ఆమె ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోయి ఇక ఉదయమే తన సైనికులతోటి తను రాణిగా మరి ఆ యొక్క ఫస్ట్ ఇల్లు ఎద్దకి వెళ్ళిందంట. ఆ ఇల్లు ఎద్దకి వెళ్ళినప్పుడు సైనికులు వెళ్ళి డోర్ కొట్టారంట. డోర్ కొట్టినప్పుడు ఆ బయటకు వచ్చేసి ఆమెను చూడగానే వాళ్ళకి వెంటనే ఆశ్చర్యంగా చూశారంట. అమ్మో రాణిగారా అనుకున్నారంట. మరలా రెండో ఇంటి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టగానే బయటకు వచ్చాడుగానే, అమ్మో రాణిగారు వచ్చారు, రాత్రి వచ్చింది రాణిగారా అనుకున్నారంట. మరలా అక్కడి నుండి ఆ గుడిసె దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తాత మరి లోపల నుండి బయటికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఆ సైనికులు మరి ఆ యొక్క తాతగారిని బయటికి పిలిచినప్పుడు వచ్చినప్పుడు ఆ రాణిగారు ఆ గుర్రం మీద దిగి అతనికి పట్టు వస్త్రాలు ఇచ్చి మరి తనకు మరెన్నో వజ్రాలు ఇవన్నీ ఇచ్చేసి ఆ గుడిసెను వెంటనే తీపించి వాళ్ళు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళారో అంతకంటే ఒక 7 అంతస్తుల పెద్ద బిల్డింగ్ కట్టించిందంట. మరి ఒక ఆ ఇంటిలో ఒక 15 మంది పని వాళ్ళని పెట్టించిందంట. మరి ఎంతో డబ్బుని మరి అతనికి అందచేసి మరి అతనికి సంతోషంగా ఉండమని చెప్పి అక్కడి నుండి ఆ నాన్నగారు వెళ్ళిపోయారంట. చూడండి ప్రియులారా, వెంటనే వెళ్ళిపోయాక వాళ్ళిద్దరూ కూడా ఎంతో బాధపడి ఏడ్చారంట. అయ్యో మనం సహాయం చేయలేకపోయాను, మనం సహాయం చేస్తే మనకు రాణిగారు ఈ సహాయం చేసేది, మనం ఎందుకు ఆ విధంగా సహాయం చేయలేని మనసును కలిగి ఉన్నాము అని వాళ్ళిద్దరు కూడా బాధపడ్డారంట. ప్రియులారా చూడండి ఎంత ఆశ్చర్యమో, మన జీవితంలో సహాయం చేయుట అది మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ తండ్రి ఏమంటున్నాడు, ప్రతిదీ కూడా మనం సహాయం చేయుట దేవునికి చేయటంట. ప్రియులారా అలా చేయుట దేవునికి ఇచ్చుట తిరిగి ప్రతిఫలాన్ని మనము మరి ఒక ఉన్న స్థితిని దేవుడు అంతకంటే గొప్ప స్థానాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. అక్కడ ఆ తాత లోపలికి పిలిచి తనకు ఒక గొడుగు చిన్న టార్చ్ లైట్ ఇచ్చి ఆదరించాడు. ఆదరించడం బట్టి తనకి తిరిగి ఏం పొందుకున్నాడంటే గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు. 7 అంతస్తుల బిల్డింగు, 15 మంది యొక్క పని వాళ్ళు, ఒక ఉన్న స్థితి కలిగిన ధనము ఆ కుటుంబం మరి ఆ తాతకి ఇవ్వడం జరిగింది. మన జీవితంలో కూడా అంతే ప్రియులారా, మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో హృదయపూర్వకంగా ఇవ్వాలి, సహాయం అనేకులకు చేయాలి. ప్రతి ఒక్కరి ఆదరించి ప్రేమించి ఆదుకునే మనసుని కలిగి ఉంటే మన జీవితంలో కూడా ఎన్నో పొందుకుంటాము, ఎన్నో ఆశీర్వాద చేత మనం నింపబడతాము. హల్లెలూయా. కాబట్టి ఆ రీతి కలిగిన ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరము పొందుకునే వారిగా ఉందాము. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నీవు గొప్ప దేవుడవు నాయన, పరిశుద్ధాత్మ తండ్రి, ఇవదేకాలపు ప్రార్థన వేకములను ప్రభువా, అతి క్రోస్యమైన గ్లోరీ కమాందర్, ప్రతి నీకమైన ఆశీర్వాద నీకమును దయచేయమని. వేజ్ లార్డ్ ద రిషి లౌరీ కామ్ ది ఫావరీమ దేవా. ఈ దినము జన్మదినము, వివాహ దినము, గృహప్రవేశ వేకములు ఏ బిడ్డలైతే జరిపించుకుంటున్నారో ప్రభువ, వారి కుటుంబాల వేకమును ఆశీర్వదించండి. శుభమును పలుకుచి ఉన్నాను నాయన, నీకు స్తోత్రములు ప్రభువ. ఈ దినమంతా కూడా బిడ్డలందరి జీవితంలో ప్రభువ ఆశీర్వాదము చేత నింపి నాయన, ఈ దినమంత అంతే కూడా క్షేమము, ఆరోగ్యము, సమృద్ధిని దయచేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.